నమస్కారం న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్‌కి స్వాగతం। ఈ రోజు వార్తలు ప్రారంభించే ముందు ఇటీవల ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలోని మరణించిన వ్యక్తులకు మన ఛానల్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ ఘటనకి కారణమైన వ్యక్తులకు కఠిన శిక్ష పడాలని కోరుకుందాం। ఇక మనం ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్దాం। ఏటా జూన్ నెలలో వెన్నెల కాంతులు వెదజల్లే పున్నమి చంద్రుడికి చాలా పేర్లు ఉన్నాయి। ఇక ఆ పేర్లేంటంటే స్ట్రాబెరీ మూన్। స్ట్రాబెరీ మూన్ అంటే అర్థం చంద్రుడు స్ట్రాబెరీ రంగులోకి మారిపోతాడని కాదు। అలా పిలవడానికి గల కారణం ప్రాచీన సాంప్రదాయాలతో ముడిపడి ఉంది। నిజానికి ఈ నెలలో కనిపించే పున్నమి జాబిలిని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు। రెడ్ మూన్, హనీమూన్, ఫ్లవర్ మూన్, హాట్ మూన్, హోమ్ మూన్, ఫ్లోటింగ్ మూన్, ఇలా బోలెడు పేర్లు ఉన్నాయి। ఇక స్ట్రాబెరీ మూన్ అంటే ఏంటో తెలుసా? ఉత్తర అమెరికా ప్రాంతంలో జూన్ నెలలోనే స్ట్రాబెరీ మొక్కలు వికసించే ప్రక్రియ మొదలవుతుంది। పౌర్ణమి వస్తే పండిన స్ట్రాబెరీలను కోయాలని గుర్తుపెట్టుకునేవారు। అలా స్ట్రాబెరీ మూన్ అనే పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది। ప్రపంచవ్యాప్తంగా ఇలా ఒక్కో చోట చంద్రుని ఒక్కో విధంగా సంబోధించడం ప్రారంభించారు। ఇక మధ్యయుగంలో ఐరోపాలో జూన్ నెల పున్నమి చంద్రుని మీడ్ మూన్, హనీ మూన్ అని పిలవటం ప్రారంభించారు। మీడ్ మూన్ అనే పేరు ఒక ప్రాచీన మద్యపానీయం మీడ్ నుంచి ఉత్పన్నమైంది। తేనెను పులియబెట్టి నీరు, సుగంధ ద్రవ్యాలు, ఇతర ధాన్యాలతో కలిపి ఆ మద్యాన్ని తయారు చేసేవారు। ఈ విధానంలో వాడే తేనెను సేకరించడానికి జూన్ నెల మాత్రమే సరైన సమయమని విశ్వసించేవారు। దాంతో మీడ్ మూన్, హనీ మూన్ పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి। ఇక యూరప్లోని ఫుల్ మూన్ను రోజ్ మూన్ అని ఎందుకు పిలుస్తారనే విషయంపై స్పష్టత లేదు। గులాబీలు పుష్పించడానికి జూన్ అనువైన సమయం కాబట్టి ఆ పేరు వచ్చి ఉంటుందనే వాదనతో కొందరు ఏకీభవిస్తున్నారు। మరికొందరు ఆకాశంలో చంద్రుడు కనిపించే తీరు కొంత గులాబీ రంగులో ఉండటం వల్ల ఆ పేరుతో పిలుస్తున్నారని అభిప్రాయపడుతున్నారు। ఇక తూర్పు నాగరికత దేశాల్లో జూన్ నెల ఫుల్ మూన్ని లోటస్ మూన్గా పిలుస్తున్నారు। ఎందుకంటే ఈ నెలలోనే ఆయా దేశాల్లో తామర పువ్వులు ఎక్కువగా వికసిస్తాయి। ఈ దేశాల సాంప్రదాయం ప్రకారం లోటస్ మూన్ను స్వచ్ఛత, అందం, జ్ఞానోదయానికి ప్రతీకగా చూస్తారు। ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ అప్డేట్। ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।